మొట్టమొదటిసారి మన హైదరాబాద్లో మన బిగ్గెస్ట్ ఫిలిం స్టూడియోస్లో ఇండివుడ్ ఫిలిం కార్నివల్ జరుగుతుంది. సో ఇక్కడ ఏర్పాట్లు అన్నీ మీకు ఎలా అనిపించేది? చాలా బాగున్నాయండి. ఈవెన్ లక్కీగా ఏంటంటే నేను వర్క్ చేస్తున్నటువంటి మిణుగురులు అనేటువంటి చిత్రం ఇన్ని ప్రపంచ దేశాల మధ్యలో వాళ్ళు చేస్తున్నటువంటి చిత్రోత్సవాల మధ్యలో నేను వర్క్ చేసినటువంటి ఇంత ఒక మంచి మూవీ స్క్రీనింగ్ అవ్వడం రెడ్ కార్పెట్ దాంట్లో అనేటువంటిది నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది. అట్ ద సేమ్ టైమ్ ఆర్గనైజేషన్ కానీ వాటిలో కానీ చాలా చాలా బాగున్నాయి. అన్ని కూడా సౌకర్యాలు అవి కూడా కరెక్ట్గా చాలా బాగున్నాయి. ఈవెన్ ఎవరు వచ్చినా కూడా ఎంతమంది వచ్చినా కూడా చూడడానికి అవకాశం దొరుకుతుంది ఇక్కడంతా కూడా. ఎస్పెషల్లీ రామోజీరావు గారు కూడా వచ్చి చూడడం అనేటువంటిది ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. సో సార్, మినుగురులు అది స్క్రీనింగ్ అయిన తర్వాత చాలా మంది దాని గురించి చెప్పుకుంటారు మీకు. సో వాళ్ళందరూ మీ మూవీ గురించి ఇది బాగుంది అది బాగుంది అని చెప్తున్నప్పుడు మీకు ఎలా అనిపించింది? ఆబ్వియస్లీ చాలా బాగుంటుంది, ఎందుకంటే అది ఎంతో కష్టపడి తీసిన సినిమా. అది దాదాపుగా ఒక అంటే 3 ఏళ్ళ జర్నీ. అది దగ్గర దగ్గరగా 2010లో స్టార్ట్ అయినటువంటిది 2014లో రిలీజ్ అయింది. అంటే 3 ఏళ్ల పాటు చేసినటువంటి సినిమా అది. ప్లస్ షూటింగే షూటింగ్ డేట్స్ దగ్గర దగ్గరగా 9 మంత్స్ వర్క్ చేసిన స్టూడియో మూవీ అది. కాబట్టి అంత కష్టపడి చేసినప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు ఇచ్చేటువంటి ప్రశంసలతో మాకు కడుపు నిండిపోతుంది దాంతోనే. సో మీరు అన్నమయ్య పాటకు పట్టాభిషేకంలో పాట తీసుకుంటున్నారు. సో రాఘవేంద్రరావు గారి ఆధ్వర్యంలో ఎంతో మంది, కీరవాణి గారు, సునీత గారు, ఎంతో మంది ఉన్నారు అందులో, రామాచారి గారు. సో వాళ్ళతో పాటు మీరు వర్క్ చేయడం మీకు ఎలా అనిపిస్తుంది? అంటే అంతకుముందు నేను రాఘవేంద్రరావు గారి ఫస్ట్ టీవీ షో ఒకటి సౌందర్య లహరి అని జరిగింది, దానికి నేనే మ్యూజిక్ చేశాను టోటల్గా. దాంతో ఆ పరిచయంలో ప్లస్ అక్కడ నన్ను చూసి చాలా బాగా చేస్తున్నారనే ఉద్దేశం కొద్దీ సాక్షాత్తు వెంకటేశ్వర వారికి అన్నమయ్య చేసినటువంటి సేవకి అన్నమాచార్య సంకీర్తనలు మెయిన్ చేసేటువంటి సేవలాగా మేము భావిస్తూ అక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది మ్యూజిక్ డైరెక్టర్గా కూర్చుని అట్ ద సేమ్ టైం దానికి టైటిల్ సాంగ్ కూడా నేను కూడా చేశాను టైటిల్ సాంగ్. దాంతో ఇంకొంచెం ఆనందంగా ఉంది. అంటే చాలామందికి దొరికినటువంటి అదృష్టం నాకు దొరికిందన్న ఫీల్లోనే ఉన్నాను నేను కూడా. మీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏంటిది? డీల్ విత్ ధనలక్ష్మి అని ఒక మూవీ చేస్తున్నాను. అట్ ద సేమ్ టైం రాఘవేంద్ర గారు వర్క్స్ చేస్తున్నాను ఎస్విబిసి టీటీడీకి, అలాగే ఇంకొక 2 మూవీస్ వర్క్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.